నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ మనం ఎదుగుతుంటే చూడలేని వారిని మనలా ఎదగాలని ఆలోచన లేని వారిని వారు ఎవరైనా సరే మన చుట్టూ లేకుండా చూసుకోవడం మంచిది అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ హీరో వడ్డె నవీన్ సినీ పరిశ్రమలో రాణించాలంటే గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉంటే సరిపోదు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు ఇది కొంతమంది సినీ ప్రముఖుల జీవితాల్లో నిజమైంది కూడా అందులో ఒకరే హీరో వడ్డె నవీన్ ముప్పైకి పైగా సినిమాల్లో హీరోగా నటించినటువంటి వడ్డె నవీన్ ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటున్నారు అసలు మీడియా ముందుకే రావట్లేదు దీనికి చాలా కారణాలున్నాయి ప్రముఖ నిర్మాత వడ్డె రమేష్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్ ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన కోరుకున్న ప్రియుడి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ నటించిన మొదటి చిత్రం మంచి విజయం సాధించడంతో నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు దీంతో నవీన్ కి వరుసగా సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి మనసిచ్చి చూడు స్నేహితులు ప్రేమించే మనసు పెళ్లి మా బాలాజీ బాగున్నారా ఇలా దాదాపుగా ముప్పై సినిమాల్లో హీరోగా నటించాడు ఆ తర్వాత హీరోయిన్ సంగీతతో నా ఊపిరి సినిమా చేశాడు ఇక అది మంచి సినిమా అయినప్పటికీ నవీన్ ఫేడ్ అవుట్ అవ్వడంతో జనాలు ఆ సినిమాని పట్టించుకోలేదు ఇక చివరిగా నవీన్ ఎటాక్ అనే సినిమాని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేశాడు కానీ ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో నవీన్ సినిమాలకి దూరం అయిపోయాడు ఇక ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈయన అభిమానులు వడ్డె నవీన్ మళ్లీ సినిమాలను చేయాలని అతన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్నామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక చాలా సార్లు వడ్డె నవీన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి కానీ ఆ వార్తలు నిజం కాలేదు అసలు వడ్డే నవీన్ సినిమాలు ఆపేయడానికి గల కారణాలేంటి హీరోయిన్ మహేశ్వరికి వడ్డెనవీన్కి ఉన్న సంబంధం ఏంటి సీనియర్ ఎన్టీఆర్ వల్లే వడ్డె నవీన్ సినిమా కెరియర్ నాశనమైందా హీరోయిన్ రాశి వల్లే వడ్డె నవీన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ మన గుణాన్ని ఇతరులు అభిమానించి అనుమానించి అవమానించే ముందే మనం మనలా ఉండడం నేర్చుకోవాలి మనపై సంధించే వాగ్మానాలు ఎన్నైనా స్థిర చిత్తంతో ముందుకు సాగిపోయే నైజం మన వడ్డే వడ్డె నవీన్ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించారు తండ్రి వడ్డే రమేష్ తల్లి వడ్డే నళిని ఇతనికి బిందు అనే అక్క కూడా ఉంది ఇక వడ్డె నవీన్ తండ్రి రమేష్ గారికి చిన్నప్పటి నుండే సినిమాల మీద మక్కువ ఎక్కువగా ఉండడంతో అప్పటికే జమీందార్ ఫ్యామిలీ అయినా ఇతను సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యాడు అలా అప్పటికే పిల్ల ఇద్దరు ఉండడంతో మొదట్లో ఫ్యామిలీని ఊర్లోనే వదిలేసి మద్రాస్కి వెళ్ళి మాధవి పిక్చర్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి సినిమాలు చేయడానికి పనులను ప్రారంభించాడు అలా మొదటిగా తెలుగులో రాజు గారిని హీరోగా పెట్టుకుని కటకటాల రుద్రయ్య అనే మూవీని పంతొమ్మిది వందల చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో మళ్ళీ కృష్ణం రాజు గారితోనే రంగున్ రౌడీ అనే మూవీ చేయడం జరిగింది ఇక వడ్డ రమేష్ గారు ప్రొడ్యూస్ చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ కి డైరెక్టర్ గా దాసర్ గారు అవడం విశేషం ఇక రమేష్ గారు చేసే మూవీస్ అన్ని హిట్ అవడంతో సీనియర్ ఎన్టీఆర్ గారితో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పులి అనే మూవీ చేయడం జరిగింది ఇక ఆ మూవీ కూడా హిట్ అవడం రమేష్ గారి డెడికేషన్ మూవీస్ మీద తనకున్న ఫ్యాషన్ ని చూసి ఎన్టీఆర్ గారు రమేష్ తో ఫ్రెండ్షిప్ చేయడం మొదలెట్టారు ఇక అప్పట్లో భారీ బడ్జెట్ సినిమాలు చేసే వారిలో వడ్డే రమేష్ గారి పేరు ముందుండేది అలా హిందీలో సూర్ సంగమని తెలుగులో లంకేశ్వరుడు విశ్వనాథ నాయకుడు తిరుగుబాటు అనే మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్టర్ గా కూడా రాజశేఖర్ ని పెట్టుకొని అమ్మ కొడుకు అనే మూవీ చేయడం విశేషం ఇక అలా రమేష్ గారు మద్రాసులో మూవీ పనుల్లో బిజీ అవడంతో తన ఫ్యామిలీని కూడా మద్రాస్కి కి షిఫ్ట్ చేశారు అలా వడ్డ నవీన్ బాల్యం అంతా మద్రాసులో గడిచింది ఇక చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరగడంతో నవీన్ కూడా హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది అలా నవీన్ తన స్కూలింగ్ ని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ లో చదివాడు ఇక ఆ తర్వాత ఇంటర్ ని పూర్తి చేసి చదువుల్ని కంటిన్యూ చేయలేక హీరో అవ్వాలనుకుంటున్నానని తండ్రికి చెప్పగా అందుకు రమేష్ గారు తన కొడుకుని సినిమాల్లో వారసుడిగా తీసుకురావాలని వడ్డె నవీన్ కి సపోర్ట్ చేయడం జరిగింది ఇక హీరోగా లాంచ్ చేసే ముందు అందుకు కావాల్సిన యాక్టింగ్ కోసం ఇప్పించాలని డిసైడ్ అయ్యాడు ఇక అలా చెన్నైలోని యాక్టింగ్ క్లాస్ లో చేర్పించారు ఇక తన యాక్టింగ్ స్కిల్స్ మరింత మెరుగుపడాలంటే డ్రామా కంపెనీలో చేస్తే సులువవుతుందని చెప్పడంతో అందులో కూడా నవీన్ కొన్ని నాటకాలను చేయడం జరిగింది ఇక అలా మొదటిగా ఒక మూవీని స్టార్ట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు ఆ మూవీ రష్ చూసిన వడ్డే రమేష్ గారు ఆ టేకింగ్ స్టోరీ స్క్రీన్ ప్రజెన్స్ నచ్చక ఆ మూవీని అక్కడికే ఆపేశారు ఎందుకంటే ఒకవేళ ఆ మూవీ రిలీజ్ అయితే తన కొడుకు సినిమా కెరియర్ స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోతుందని భయపడ్డారు అలా అప్పటికే తాజ్మహల్ అనే మూవీని డైరెక్ట్ చేసి హిట్ కొట్టిన ముప్పలనేని శివ వడ్డె రమేష్ గారికి కోరుకున్న ప్రియుడు అనే మూవీ స్టోరీని చెప్పడం అది బాగా నచ్చడంతో ఆ మూవీని పంతొమ్మిది వందల స్టార్ట్ చేయడం జరిగింది ఇక ఆ మూవీకి హీరోయిన్ గా కనడాలో స్టార్ హీరోయిన్ గా పేరున్న ప్రేమని క్యాస్ట్ చేశారు అలా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోవడంతో నవీన్ ప్రామిసింగ్ హీరోగా ఇండస్ట్రీలో వెలుగొందారని చెప్పొచ్చు దీంతో నెక్స్ట్ మూవీయే కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో పెళ్లి అనే మూవీ చేయడం జరిగింది ఇక ఈ మూవీలో శ్రీదేవి కజిన్ అయిన మహేశ్వరి హీరోయిన్ అవ్వడం విశేషం అలా ఆ మూవీ జరిగేటప్పుడు నవీన్కి మహేశ్వరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేశారు ఇక పెళ్లి మూవీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు వడ్డే నవీన్ కి లవర్ బాయ్ అనే ఇమేజ్ ని కూడా తెచ్చిపెట్టింది దీంతో అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిందని చెప్పొచ్చు ఇక వడ్డే నవీన్ మహేశ్వరితో క్లోజ్ గా ఉంటూనే మా బాలాజీ అనే మూవీ చేయడం జరిగింది కానీ ఆ తర్వాత నవీన్ చేసిన ప్రియం ప్రియా తాంబూలాలు పెళ్లాడి చూపిస్తానే మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో వడ్డే రమేష్ గారు సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే డబ్బుతో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలని అప్పటికే ఎన్టీఆర్ గారితో మంచి స్నేహం ఉండడంతో ఆ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని దాసరి నారాయణరావు గారిని మధ్యవర్తిగా పెట్టుకుని ఎన్టీఆర్ గారి పెద్దమ్మాయి అయిన లోకేశ్వరి గారి పెద్ద కుమార్తె చాముండేశ్వరిని వడ్డే నవీన్కిచ్చి పెళ్లి చేసేందుకు మాట్లాడడం జరిగింది ఇక డబ్బు ఆస్తి పలుకుబడిలో రమేష్ గారిది మంచి పేరున్న ఫ్యామిలీ అయి ఉండడంతో ఎన్టీఆర్ గారు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది అలా అప్పటికే హీరోయిన్ మహేశ్వరితో ప్రేమలో ఉన్న నవీన్ తన తండ్రి కోసం సినిమా కెరియర్ కోసం మహేశ్వరితో బ్రేకప్ చేసుకున్నాడు అలా వీరిద్దరిది హిట్ కాంబో అయినా ఈ బ్రేకప్ తర్వాత వీరిద్దరూ ఎక్కడా కలిసి నటించలేదు ఇక ఇదిలా ఉన్నప్పుడే ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించడంతో అతను ఇచ్చిన మాట ప్రకారం నవీన్ గారికి చాముండేశ్వరి గారికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో గ్రాండ్ గా పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించడం జరిగింది ఇక ఆ పెళ్లి తర్వాత వడ్డే నవీన్ గారి సినిమా కెరియర్ మారిపోతుందని అందరూ అనుకున్నారు కానీ పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు దీంతో ఫిలిం ఇండస్ట్రీలో అందరూ షాక్కి గురవుతూ వీరి విడాకులకి కారణం ఏమై ఉంటుందని అందరూ ఆలోచనలో పడ్డారు ఇక అప్పుడే తెలిసిందేంటంటే స్నేహితుడు ఆ మూవీని హీరోయిన్ రాశితో చేసేటప్పుడు వీరిద్దరికీ మంచి సన్నిహిత్యం పెరగడంతో క్లోజ్గా ఉంటూ ఆ మూవీ తర్వాత మనసిచ్చి చూడు మావిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది చెప్పాలని ఉంది అనే మూవీస్ చేయడంతో వీరిద్దరి విషయం ఎలాగోలా చాముండేశ్వరి గారికి తెలిసి ఇంట్లో వీరిద్దరికి గొడవలు మొదలయ్యాయి ఇక అవి నిదానంగా తారాస్థాయికి వెళ్లడంతో వడ్డే నవీన్ గారు చాముండేశ్వరి గారు విడాకులు తీసుకుని విడిపోవాలని డిసైడ్ అయ్యారు ఇక ఈ గొడవల్లో పడి నవీన్ దొరికిన సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలెట్టాడు దీంతో ఆ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఇతని సినిమాగ్రాఫ్ కూడా పడిపోతూ వచ్చింది ఇక రాశి నవీన్ విషయం తెలిసిన వడ్డే రమేష్ గారు రాశికి వార్నింగ్ ఇవ్వడంతో వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్టార్ట్ చేసిన వడ్డే నవీన్ సినిమా కెరియర్ రెండు వేల ఒకటి వచ్చేసరికి పూర్తిగా డౌన్ అయింది ఇందుకు ముఖ్య కారణం ఎన్టీఆర్ ఫ్యామిలీ అనే టాక్ ఉంది ఎందుకంటే తమ ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకుని సినిమా హీరోయిన్ల కోసం విడాకులు ఇవ్వడాన్ని సహించలేకపోయారు ఇక అప్పటికే నవీన్ సినిమాగ్రాఫ్ డౌన్ లో ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎన్టీఆర్ ఇంటి అల్లుడనే నమ్మకంతో ఇతనికి ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు ఇక ఎప్పుడైతే నవీన్ చాముండేశ్వరి గారి దగ్గర విడాకులు తీసుకున్నాడో అప్పటికే సైన్ చేసిన మూవీస్ కూడా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయినా అవి మధ్యలోనే ఆగిపోయాయని చెప్పొచ్చు అలా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ తనకి సినిమాల్లో ఛాన్స్ ఇవ్వకపోయేసరికి వడ్డే నవీనే ఐదు సినిమాలను ఓన్ గా ప్రొడ్యూస్ చేసి తనే హీరోగా యాక్ట్ చేయడం జరిగింది కానీ ఆ మూవీస్ కూడా ఫ్లాప్ అయ్యాయి ఆ తర్వాత రమేష్ గారు వడ్డే నవీన్ కి తమ బంధువుల అమ్మాయితో రెండు వేల ఐదులో రెండో పెళ్లి చేయడం జరిగింది ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా పుట్టారు ఇదిలా ఉంటే రెండు వేల ఆరులో గోపి గోడ మీద పిల్లి అని నరేష్ మూవీలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ వడ్డే నవీన్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఆ మూవీ ద్వారా ఇతనికి అంతలా గుర్తింపు రాలేదు అలా వన్ అందమైన మనస్సు ఆంటీ అంకుల్ నందగోపాల్ శ్రీమతి కళ్యాణం అని అడపాదడపా మూవీస్ చేసిన ప్రజల్లో ఇతనికి అంతలా గుర్తింపు మాత్రం రాలేదు దీంతో రెండు వేల పది తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ బిజినెస్ని చూసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నాడు కానీ తనకి ఎల్లప్పుడూ అండగా ఉన్న తన తండ్రి వడ్డే రమేష్ గారికి క్యాన్సర్ రావడంతో రెండు వేల పదమూడులో తన అరవై ఆరవ ఏటకి మరణించడం జరిగింది దీంతో కుటుంబ బాధ్యతలంతా వడ్డే నవీన్ గారి మీదే పడ్డాయి అలా ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వడ్డే నవీన్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎటాక్ అనే మూవీతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసిన ఆ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అవడంతో పూర్తిగా సినిమాలకి దూరం అయ్యాడు అంతేకాకుండా నవీన్ గారి సినిమా కెరియర్ నాశనం అవడానికి ముఖ్య కారణం అతను కాలానికి తగ్గట్టు కథల్ని ఎంచుకోక లవర్ బాయ్ ఇమేజ్ తోనే లవ్ స్టోరీస్ చేయడంతో ప్రజలు కొన్ని రోజుల తర్వాత ఆ మూవీస్ ని యాక్సెప్ట్ చేయలేకపోయారు ఇక ఎటాక్ మూవీ తర్వాత ఇండస్ట్రీ నుండే కాదు కనీసం టీవీ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేందుకు ఈయన ఇంట్రెస్ట్ చూపించడం లేదు ప్రస్తుతం ఎలాంటి సినిమా ఆలోచనలు పెట్టుకోకుండా నవీన్ బిజినెస్ పనుల్ని చూసుకుంటున్నాడు ఏదేమైనా వడ్డే నవీన్ గారు మంచి నటుడు ఒకప్పటి హీరోలందరూ ఇప్పుడు మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ ని చేస్తున్నారు ఆ కోవలోనే నవీన్ గారు కూడా వెండి తెరపై రీఎంట్రీ ఇస్తారేమో చూడాలి మరి ఇప్పటి వరకు నవీన్ గారు యాక్టర్గా ప్రొడ్యూసర్గా ముప్పై రెండు సినిమాలని చేశారు ఇక తన నటనకు గాను ఒక నంది అవార్డుని కూడా గెలుచుకోవడం విశేషం మీకు వడ్డే నవీన్ గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ నాయకత్వం అనేది బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవిని సింహంకి బదులు ఏనుగు పాలించేది ఎవరికంటే నువ్వు గొప్పగా ఉండాలనుకోకు నీ గతంలో కన్నా ఇప్పుడు బాగుంటే చాలనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు ఇది ఫోక్స్ వడ్డే నవీన్ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ